బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కోరుకొండ మండలం బోరుగుపూడి ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గ స్థాయిలో త్వరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రానున్నది జనసేన ప్రభుత్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల వెంకటలక్ష్మి, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క జనశ్రేణి నుండి, మెగా అభిమానుల నుండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుండి, రాజానగరం నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరి నుండి రక్తాన్ని సేకరించి రక్త నిధుల్లో అక్కడ దాచి ఎప్పుడైతే రాజనగరం నియోజకవర్గంలో ప్రజలకు రక్తం అవసరం అవుద్దో, ఈ బ్లడ్ అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి బ్లడ్ సరఫరా చేయడం గత ఏడాదిగా మొదలుపెట్టాము. గత ఏడాది కూడా బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగాము. అడిగిన వారికి రక్తం లేదా అనే విధంగా కూడా సంవత్సరం అంతా కూడా సప్లై చేయడం కూడా జరిగింది. ఈ ఏడాది కూడా అదే విధంగా మాకు జనశ్రేణులకు కానీ లేదు రాజనగరం నియోజకవర్గ ప్రజలు లేదా ఇంకెవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సి వచ్చినప్పుడు మాకు కాల్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రక్తాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మెగా మెడికల్ బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశాము. ఇప్పుడు రక్తాన్ని సేకరించి దీన్ని కూడా దాచి సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా కానీ రక్తాన్ని సరఫరా చేస్తున్నాము. ప్రజలు ఒక మనిషి రక్తం ఇవ్వడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడుతున్నారు కాబట్టి విశేష స్పందన కూడా దీనికి జరుగుతుంది. ఆ విధంగా రక్తం అవసరం వచ్చినప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు అంటే బ్లడ్ ఇవ్వకుండా కొన్ని బ్లడ్ బ్యాంకుల వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ రక్త నిధిని సేకరించి ఆ రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల్లో దాచి దీనికి కావాల్సినప్పుడు మేము ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని త్వరలో ఈ వచ్చే వారం నుండి కూడా మెగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి మూడు మండలాల్లో మూడు ముందు కండక్ట్ చేసి అలాగే ప్రాంతాల వారీగా కూడా నాలుగైదు గ్రామాలకు పెట్టి ఒక్కొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మల్టీ స్పెషాలిటీస్తో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు వైద్యం అందించాలని, దానికి టెస్టులు కూడా అక్కడికే చేసేటట్టు అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని ప్రత్యేకంగా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది నాయకులు టీము కమిటీకి ఏర్పాటు చేసి ఆ యొక్క ఆర్గనైజింగ్ అంతా చేస్తారు. రాజానగర ప్రజల ఆరోగ్యమే మా ఈ లక్ష్యంగా పెట్టుకుని ప్రస్తుతం ముందుకెడుతున్నాం మేము. దీంట్లో వాళ్ళకి మెడికల్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేస్తాము. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి వైద్యం సక్రమంగా అందాలన్న ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీస్తో అన్ని రకాల వైద్య సదుపాయాలతో ఒక డాక్టర్ను తీసుకొచ్చి నేను మాత్రం ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రజల మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానం, ప్రేమ, బాధ్యతతో మేము మెగా మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి వైద్యం చేపిస్తాం. కాదు పార్టీకి చేయాలని ఉంటుంది, ఇంకా ఎంతమంది వాలంటీర్గా చేస్తారు కానీ నేను వాలంటీర్గా స్టార్ట్ చేస్తాను. మన రాజ్యంలో చేస్తున్నాను కూడా వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రాజానగరం నియోజకవర్గానికి ఒక బ్లడ్ బ్యాంక్ అనేది ఒక ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసి ఎవరికి రక్తం ఇబ్బంది రాకుండా బ్లడ్ ప్యాకెట్స్ అవసరం వచ్చినప్పుడు సరఫరా చేయడానికి త్వరలో ఒక బ్లడ్ బ్యాంక్ కూడా పెడుతుంది. ఇది తెలియజేస్తున్నాను. జై జనసేన.